విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం జడ్పిటిసి దొండ రాంబాబు మనవడు నామకరణ వేడుకలు వడ్డాది రాంబాబు వ్యవసాయ క్షేత్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి అన్ని మండలాల జడ్పిటిసిలు పార్టీలకు అతీతంగా హాజరయ్యారు. రాంబాబు మనవడు ప్రిన్స్ ఆర్యన్ ధరణి జడ్పిటిసిలందరూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా విజయనగరం నుండి విచ్చేసిన తమ పాటలతో గజల్స్తో జనాలను ఆకట్టుకున్న గజల్స్ వినోద్ని దొండ రాంబాబు ఆధ్వర్యంలో జడ్పిటిసిలందరూ సాల్వ కప్పి జ్ఞాపికిచ్చి ఘనంగా సన్మానించారు. మహిళా సోదరులు కూడా అందరూ కూడా అంగరంగ వైభవంగా వినోద్ని ఆశీస్సులు ఇవ్వాలని, ఈ ఉత్తరాంధ్ర మరి జానపదాలకి గడ్డ మన వడ్డాది గడ్డగా వినోద్ పరిచయమయ్యాడు, చాలా సంతోషం. మరి గజలు అందరూ సీనియర్ ఉంటారు కానీ వినోద్ని కూడా యూట్యూబ్లో అలజడం జరుగుతుంది. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చే ప్రత్యేక పైన కాంగ్రెస్ తెలియజేసుకుంటున్నాం. మరి ఇలాంటి చక్కటి అభినందన సభ జరుపుకొని ఇచ్చేసినటువంటి బీసెట్టి సత్యవతి గారికి, వైస్ చైర్మన్ జిల్లా పరిషత్, అలాగే మరి జిల్లా నలుమూలల నుండి వచ్చేసినటువంటి గౌరవ జడ్పిటిసి సోదరులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విలువైన సమయాన్ని మీరు ఇచ్చారు, చాలా సంతోషం సార్, చాలా శుభోదయము. ఎందుకంటే ఇప్పుడు మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులంగా. గేదెల వినోద్ కుమార్, గజల్స్ పాడటం వల్ల అందరూ గజల్ వినోద్ అంటారు. మాది వ్యవసాయ కుటుంబం, నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకోవడం జరిగింది. ఒక ఇంతమంది బిడ్డలను కన్నటువంటి తల్లులు ఇంటి దగ్గర ఉంటారు, మరి ఆ తల్లి ఆ బిడ్డకి జన్మనిచ్చింది. ఆ అమ్మాయి యొక్క గొప్పతనం ఒక్క చిన్న పాట ద్వారా, ఆ పాటనే అన్నయ్య నన్ను పరిచయం చేసింది అనమాట. అమ్మ చేతి తూమల తాడు కడితే మొనగాడైనోడు, అమ్మ చేతి తూమల తాడు కడితే మొనగాడైనోడు, ఆ మొలతాడు కొలతే మెడతాళి కట్టి ఆలి మొగుడవుతాడు. పేగు మడతాలు ఊగులాడతా ఉలుకులికి పడతాడు, చిలిపి పంతిలా గెంతులా చిరుడొక్కన తంతాడు. తప్పటడుగులా నడకతోనే గొప్పోడినంటాడు, మట్టిలోన కలిసిపోయేనాడు తలకొరివి పెట్టంగా వచ్చానంటాడు. నిండు కుండలా నీళ్ళోసుకుంటది నీలాల కుండ, పండులాంటి ముత్తు పాపల్ని కంటది తెల్లార కుండ. పుట్టినోడల్లా సూర్యుడంట పుడమి తల్లి కాడు కొడుకేనంట, అమ్మ కొడుపులో ఆడేదేమో 9 నెలలంట. మట్టిలోన కలిసిపోయేటందుకు 100 ఏళ్ళ బ్రతుకంట, ఇది బ్రతుకమ్మ నడకంట, ఇది బ్రతుకమ్మ నడకంట. ధన్యవాదాలండి.